ఏమయ్యో, ఇగో నిన్నే మా దోస్తులు మన వాడకట్టోళ్ళంతా జాతర పోతుర్రట. నేను కూడా పోతున్నా. నీ జాతర సల్లగుడ్డ, ఏం జాతర? జాతర లేదు, గీతర లేదు, అట్లుండొస్తావు? జాతర అంటే ఉత్తగనేనా? రాను బోను ఛార్జీలకే కావాలి. బస్సులలో ఫ్రీనే కదా మాకు, పోయి వస్తా. నువ్వు ఏనైనా చెప్పు, పోయేది పోయేదే. ఇగో ఇప్పుడు జాతరలు పండుగలు జయంగా ఏ ఇంట్లో చూసినా ఆల్మగల నడుమ గిదే కిరికిరి. ఇగో జాతర అంటే యాదకొచ్చింది, ఆదిలాబాద్లో నాగోబా జాతర అవుతుందట. ఎట్లెట్లయితుందో చూద్దాం పారి. అర్ధమరాత్రి డప్పు సప్పులతోని ఆస్తినామ అడుగు నుంచెల్లి గంగా జలాన్ని తెచ్చి అభిషేకం చేసుడుతోని నాగోబా జాతర శురువైంది. నాగేంద్రునికి గంగా జలం నవధాన్యాలతో పెద్ద పూజలు చేసి నైవేద్యం పెట్టిరు మేశ్రం వంశీయులు. ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ లో ఉన్న మేశ్రం వంశీయులే ముందుండి చేస్తారు ఈ జాతరని. ఆదివాసులకు ఇదే పెద్ద జాతర. దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర అవుడుతోని ఏం తక్కువ ఐదొత్తులు మాసంబరంగా చేసుకుంటారు అన్నట్టు అక్కడి ఆదివాసీలు. అందుకనే ఈ జాతరకు అడవి బిడ్డలు అందరికి అదిలొచ్చారు. అట్ట ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతో నాగోబా జాతర శురువైంది. మేశ్రం వంశపోళ్ళు ఎప్పటిలెక్కనే నాగోబా దేవునికి పూజలు చేశారు. ఇట్ట నాగోబా దేవునికి పవిత్ర గంగా జలంతో అభిషేకం చేయడానికి 16 రోజుల ముందుగానే ఏం తక్కువ 220 కిలోమీటర్ల దానక నడుచుకుంటా పోయి గోదావరికి పవిత్ర గంగా జలం తెచ్చి మలిషెట్టుకు ఉట్టి కడతారు. అటంక పుష్య అమాస నాడు అర్ధరాత్రిగా పవిత్ర జలంతో నాగోబాకు జలాభిషేకం చేస్తారు. దాంతో జాతర శురువైతుంది అన్నట్టు. అంతేకాదు, మేశ్రం వంశపోళ్ళ ఆడిబిడ్డలు కొత్త కుండల్లో నిండుకుండా నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారట. అడవి బిడ్డల ఆచారం కాబట్టి తెల్లబడ్డలు కట్టుకుని బూరలు ఊదిరు, డోలు తుడుం దెబ్బల మూతలు మోగించారు. సిరికొండల నుంచెల్లి తెచ్చిన మట్టి కుండల్ని ఆడిబిడ్డలకు అప్పగించారు. దాంట్లో తెచ్చిన నీళ్లతోని మట్టిని కలిపి కుండల్ని తయారు చేశారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే, ఈ జాతరకు ఎంత మంది వచ్చినా పెట్టేది మాత్రం 22 పొయ్యిలేనట. ఆ 22 పొయ్యిల మీదనే మేశ్రం వంశపోళ్ళందరూ ఒకలెనక ఒకలు వంతులు పెట్టుకుని వంటలు వండుకోవాలన్నట. అట వంటలు చేసినాక ముందుగాల జీవిడిచిన పెద్దోళ్లకు తూము పెట్టుకుంటారట. అంటే పెద్దోళ్లకు పిండాలు పెట్టుకునేటి కార్యం అన్నట్టు. అట్ట తూము పెట్టుకున్న వాళ్ళకి జాతర చేసుకోవాలి అనేది అక్కడి ఆచారం అట. మంచిగున్నది కదా, అంగరంగ వైభవంగా జరుపుకునేటి ఈ జాతరకు బండు కట్టుకుని బయలుదేరారు ఆదివాసీలు. ఎక్కడ చూసినా ఆదివాసీ భక్తులతో నాగోబా జాతర కిటకిటలాడింది. 5 రోజులయ్యేటి ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకేంచి కూడా మస్తు మంది భక్తులు వస్తున్నారు ఈ జాతరకు. అందుకనే పోబుద్ది అయిన వాళ్ళ నుంచి తేలిక చూసుకుని ఓ పాలు పోయిరారు మీల్సుతా ఏం చెప్తున్నా.